అనుకులే మై గవర్నమెంట్. ఈ మై గవర్నమెంట్ ఎందుకంటారంటే గవర్నమెంట్ చేసే ప్రతి కార్యకలాపాలు, ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు అన్ని కూడా హిందీ నేమ్ ఆఫ్ గవర్నర్ జరుగుతాయి. హిందీ నేమ్ ఆఫ్ గవర్నర్, అక్కడ యూనియన్ గవర్నమెంట్ లో హిందీ నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, అది కాంట్రాక్ట్ అగ్రిమెంట్, కొన్ని వేల కాళేశ్వర కాంట్రాక్ట్ అగ్రిమెంట్ హిందీ నేమ్ ఆఫ్ గవర్నర్, అర్థమవుతుందని చెప్తున్నా. బడ్జెట్ హిందీ నేమ్ ఆఫ్ గవర్నర్, బడ్జెట్ ప్రసంగాన్ని పంపరు, బడ్జెట్ అసలు గవర్నర్ ని రమ్మనరు. ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్. కానీ రాజ్యాంగ ఇతర శక్తిగా ఎవరిని ఎదగాలంటే రాజకీయ శక్తులు, ఎక్కడ అవకాశం లేదు. రెండవది, ఇప్పుడు అసలు విషయం వద్దాం, బిల్లు పంపలేదు వెనక్కి, కారణాలు చెప్పాల్సిన అవసరం ఉందంటే చెప్తారు, పబ్లిక్ గా చెప్పరు. ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ బిల్లులు నా దగ్గర ఈ కారణాల చేత ఉంచేసుకున్నాను అంచేత చీఫ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ తత్సమానమైన సంబంధిత వ్యక్తులు వస్తే నేను వారికి ఇస్తానని చెప్తాను, ఎక్కడ చెప్పరు, బయటికి చెప్పరండి. వై ద బిల్ ఈజ్ కెప్ట్ విత్ ది గవర్నర్, కానీ మర్యాద పూర్వకంగా గవర్నర్ గారు, గవర్నర్ ఆఫీస్ ఉంటుందండి, సొంతంగా ఏమి చదవరు, నోట్ పెడతారు, నోట్ చదువుతారు, నోట్ తెరిగితే అభ్యంతరాలు ఉంటే దాన్ని రిటర్న్ చేస్తారు. గవర్నర్ కేవలం సంతకం పెట్టడమే, గవర్నర్ అడ్వైజర్ ఉంటారు, గవర్నర్ ఆఫీస్ ఉంటుంది, గవర్నర్ పేషి ఉంటుంది, గవర్నర్ వేరు ముద్ర వాళ్ళు కూడా గవర్నర్ అవ్వచ్చు, ఎక్కడ అనర్హత లేదు కాన్స్టిట్యూషన్ లో. అంచేత వాళ్ళు అర్హత సంపాదించాక, అర్హత ఏదైతే ఉందో అర్హత ఉంది. ఇక సంబంధించి కాన్స్టిట్యూషనల్ విషయాలు కానీ యాక్ట్ విషయాలు కానీ అనేక విషయాలు, టెక్నికల్ ఇష్యూస్ ని ఎక్స్పర్ట్స్ తో కన్సల్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళతో క్లారిటీ వచ్చే వరకు అంబిగ్యూటీస్ అన్ని కూడా బిల్లులో అంబిగ్యూటీస్ అన్ని రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అంటే తెలుసు కదండి, స్పెసిఫిక్ గా అర్థమైపోవాలి. అలా అర్థమయ్యి నాకు క్లారిటీ వచ్చింది అన్నప్పుడు అప్పుడు బిల్లుని ఒక అభ్యంతరంతో అబ్జెక్షన్ రాసో లేకపోతే బిల్లుని యాక్సెప్ట్ చేస్తో పంపుతారు. నా బిల్లులు మా దగ్గర ఎట్టబెట్టేసుకున్నారండి, ఇప్పుడు నేనేదో రిట్టేస్తాను. జేహెచ్ఎల్ సిబ్బంది నా బిల్డింగ్ ప్లాన్ పెండింగ్ ఉండిపోయింది, ఎప్పటి నుంచి వాళ్ళు తేల్చట్లేదు. ది రిట్టిజ్ మెయింటైన్ గోల్ ఎగ్నెస్ట్ ది మెషినరీ మెకానిజం. ది గవర్నర్ ఆఫీస్ నాట్ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ ది మెకానిజం. అండ్ హౌ దిస్ సెక్రటరీ కెన్ ఫైల్ ఎన్ ఇన్విటేషన్ అగైన్స్ట్ గవర్నర్? కాబట్టి ఇక్కడ ఇమ్యూనిటీ ఉందో తర్వాత చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇమ్యూనిటీ ఇస్ దేర్, గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరికి ఇమ్యూనిటీ ఉంది మీ దగ్గరకు వస్తా రాజ్యాంగం. అయ్యా వినపట్లేదు సాయి గారు. రైట్, ఇంకొకసారి అటు సుబ్బారావు గారితో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. సుబ్బారావు గారు ఏమంటారు? సాయి గారు, ఇక్కడ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న టీవీలో కూడా చూశాను నేను, గవర్నర్ గారు చర్చా వేదికలో పాల్గొన్నప్పుడు దాంట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాకు గౌరవం ఇవ్వటం లేదు, నన్ను పరిగణలో తీసుకోవటం లేదు అనేది ఆవేదన వెలిపించింది. రెండోది, రెండో వైపు కూడా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఎగ్జిక్యూటివ్కి హెడ్ గవర్నరు, అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం గవర్నర్ మీద ఉంది. సరే, గవర్నర్ పదవుల మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి, ఇవి పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని, న్యాయమూర్తులు సైతం తమకు అనుకూలంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇస్తే వాళ్ళని బయటికి రాగానే 40 రోజులు తిరగకుండానే గవర్నర్లుగా పదవులు ఇచ్చినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఏ పార్టీ ఉన్నా అది ఒక రాజకీయ పునరావాస కేంద్రమో లేకపోతే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని గవర్నర్లుగా పెట్టుకోవటమో, తన ఆధిపత్యాన్ని ఉపయోగించేసి గవర్నర్లు ఉపయోగించేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడతామో, లేకుంటే ఎమర్జెన్సీ లాంటి పెట్టిన సంఘటనలు మనం చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, వాళ్ళు గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, సెప్టెంబర్ 14, 2022 నుంచి దాదాపుగా 10 బిల్లులు ఆమోదం పొందకుండా అలా పెండింగ్ లో ఉన్నాయని, దాంట్లో నాకు తెలిసినంత వరకు ఉద్యోగ నియామకాల బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. అంటే నిరుద్యోగ యువత, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలి, అలాంటి బిల్లులు ప్రజలకి యువతకి ఉపయోగపడే బిల్లుల్ని సత్వరం పరిశీలించాలి. ఎంచేతంటే Article 200 భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇందాక మా మిత్రుడు గోసాలు చెప్పినట్టుగా లిమిటెడ్ పీరియడ్ ఇవ్వలేదు, కానీ సాధ్యమైనంత త్వరితగతిన బిల్లుని ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేకపోతే దాని మీద మరింత రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్రపతికి పంపుకోవచ్చు.
కానీ ఒకసారి తిరస్కరించిన తర్వాత మరలా గవర్నర్ తీసుకున్నటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఆ బిల్లును మార్పు చేయొచ్చు చట్టసభలో, లేకపోతే యథావిధిగా పంపొచ్చు, లేకపోతే దాంట్లో రాజ్యాంగపరమైన లోపాలు ఉంటే లోపాలు సరిదిద్దుకొని పంపొచ్చు. పంపిన తర్వాత మరలా గవర్నర్ గారు దాన్ని తిరస్కరించే అధికారం లేదు. ఇది చాలా స్పష్టంగా ఆర్టికల్ 200లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. కానీ ఇక్కడ గవర్నర్ పాత్ర ఏంటి? గవర్నర్ గారు జాప్యం చేయకుండా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ప్రజల యొక్క యువత యొక్క ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ బిల్లుల్ని, నాకు చిన్న సందేహం సార్, బిల్లుల్ని సత్వరం చేసి ఉండాల్సింది. ఇక్కడ నాకు వచ్చిన సందేహం, ఇక్కడ ఏంటంటే ప్రజల చేత ఎన్నికైంది ప్రభుత్వం, కరెక్టే, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వలేదని గవర్నర్, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వలేదని గవర్నర్, ఒక్క మాట నేను చెప్పి నీ పెట్టలేదని చెప్పేసి నీ ప్రభుత్వం ఒక్క మాట నలుగుతున్నటువంటి ఈ రెండు పోరాటాల మధ్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సాయి గారు ఇక్కడ చెప్తాను, సాయి గారు మీకు సుబ్బారావు గారు ఒక్క మాట చెప్తా, సుబ్బారావు గారు ఒక్క మాట నా మాట వినండి, వినబడుతుందన్న మాట? వినబడుతుందండి, వినపడుతుంది, చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లింలకి రిజర్వేషన్ అనే బిల్లు చేసేసిందండి శాసనసభ, అది రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు, గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది కూడా, మళ్ళీ వీళ్ళు తీసుకొస్తారు. రాజ్యాంగం ప్రకారం అది చెల్లుబాటు కాదని గవర్నర్కి తెలుసు, గవర్నర్ దాన్ని తిరస్కరిస్తే మళ్ళీ రెండోసారి వీళ్ళు పంపిస్తారు, గవర్నర్ దానికి రెండోసారి ఖచ్చితంగా సంతకం పెట్టేస్తున్నారు. ఇది చెయ్యొచ్చా? ఒకటండి, శాసనసభ చట్టసభలో చేసేటువంటి బిల్లులు కానీ ఏదైనా కానీ అది రాజ్యాంగాన్ని ఉంటే దాన్ని అది చెల్లుబాటు కాదు అనేది చాలా స్పష్టంగా మనం నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ఆల్రెడీ అనేక రిజర్వేషన్లో న్యాయస్థానాలు కూడా దాన్ని చెల్లుబాటు కావు అని చెప్పిన సంఘటనలు మనం చూసాం కదా. కాబట్టి ఏదైనా చట్టసభలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టసభలు రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలి, లేకపోతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 13 ప్రకారం వాటిని రద్దుపరిచే అధికారం న్యాయస్థానాలకు ఉన్నది. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ నేను అంటే అదే, ఇప్పుడు ఈ పనిలో గవర్నర్ ఇక్కడే ముందుగానే ఆపితే తప్పేమన్నా ఉందా? ఒకటండి, దాంట్లో నిబద్ధత ఉంది, ప్రజా ప్రయోజనాలు లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే గవర్నర్ చర్య తీసుకుంటే అది రాష్ట్రపతికి పంపడం ఏదో చేస్తే అంతవరకు అభ్యంతరం ఉండకపోదు. మూడు రాజ్యాలు రాజ్యాంగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది, మీరేమంటారు అది రాజ్యాంగ విరుద్ధం అంటారు? ఒకవేళ గవర్నర్ ఆ మాటే అని కనుక ఆపేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను అనేది ఏంటంటే గవర్నర్ గారికి ఆర్టికల్ 200 ప్రకారం ఏంటంటే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటే ఆ కారణాలు తెలుపుతూ ఆ బిల్లుని వెనక్కి పంపొచ్చు, తిరస్కరించవచ్చు. ఆ తిరస్కరణ చేయాలి కదా అంటున్నా నేను. రెండోసారి వాళ్ళు పంపించారు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు రెండోసారి పంపినప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఆమోదించాలి. రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి ఆయన పంపించాడు, లేదు అంటే రిజెక్ట్ చేయించారు రెండోసారి కూడా. రెండోసారి ప్రెసిడెంట్ పంపుకుంటారు, రాజ్యాంగ సమస్య ఉత్పన్నం అయినప్పుడు ప్రెసిడెంట్ గారికి పంపుకుంటారు, రాష్ట్రపతి గారికి పంపొచ్చు, ప్రెసిడెంట్ గారికి కూడా ఉంది కదా. గవర్నర్ కనుక ఏమన్నా డౌట్ వస్తే ప్రెసిడెంట్ కి పంపించవచ్చు, చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి సాయి గారు అడుగుతున్నాను, రాష్ట్ర బడ్జెట్ కూడా 2023-24 బడ్జెట్ కూడా గవర్నర్ గారిని బడ్జెట్ ను ముందస్తుగా అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆ తెలంగాణ హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి కూడా మనం చూసాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే దీని అన్నిటి కూడా బడ్జెట్ లో ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. బడ్జెట్ నే నువ్వు అబ్జెక్ట్ చేస్తే దాన్ని ఆమోదించకపోతే, అనుమతి ఇవ్వకపోతే పెట్టడానికి, ఇంకా జనరల్ గా అది ఇందులో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బడ్జెట్ అనేటువంటిది రాష్ట్రానికి ఎంత అవసరమో బడ్జెట్ ప్రసంగం గవర్నర్ చేయడం కూడా అవసరమా? అది రాజ్యాంగంలో ఉందా లేదా? డెఫినెట్ గా అండి, అది వాస్తవం కూడా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి.
బడ్జెట్ వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఆవిడ? అదే కదా అడిగింది. ఇప్పుడు బడ్జెట్ ముందస్తు అనుమతి ఇవ్వాలి, గవర్నర్ కూడా అదే స్థితిలో రాజ్యాంగపరమైన హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కుల్ని వైలేట్ చేయకుండా ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కూడా అదే ఇంకోటి ఏమవుతుందండి, ఇక్కడ గవర్నర్ కూడా వన్స్ గతంలో ఆమెకి ఏ రాజకీయమైన భావజాలం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ అయిన తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఏ గవర్నర్ అయినా అవనండి, తెలంగాణ గవర్నరా, ఆంధ్ర గవర్నరా, లేక ఇంకో గవర్నర్ ఎవరైనప్పటికి కూడా గతంలో ఏ భావజాలం ఉన్నా, ఏ పార్టీ భావజాలం ఉన్నా, పదవిని పొందిన తర్వాత అది లోపించింది. అందుకే సాయి గారు మనం చూస్తా ఉన్నాం గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలనేటువంటి కొత్త నినాదాలు భారతదేశ వ్యాప్తంగా వస్తా ఉన్నాయి. గవర్నర్ ని పెట్టుకొని కేంద్రంలో ఉన్న పాలకులు ఏ పార్టీ అయినా, గత కాంగ్రెస్ అవ్వచ్చు, ప్రస్తుతం బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని కీలుబొమ్మల్లా పెట్టుకుని ప్రభుత్వాల మీద ప్రతీకారం తీర్చుకున్నాయనేది అనేకమైన మేధావులు సైతం దాన్ని చర్చించుకుంటున్న విషయం మనం గమనించాలి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్కసారి, మిగతా వాళ్ళతో మాట్లాడి వస్తాను ఒక్కసారి. రామిరెడ్డి గారు, ఇక్కడ ఇదే గవర్నరు తన బాధ్యతని తను నిర్వర్తించేటటువంటి సందర్భంలో వైఫల్యం ఏదైతే, ఒకవేళ మీరు చెప్పినట్టుగానే బిల్లులో రాజ్యాంగ నిపుణులు లేకపోతే న్యాయవాదులో ఎవరినోనో అడుగుతున్నారు, ఇదిగో ఇన్ని రోజుల్లోపు ఇస్తాను మీకు సమాచారం, దీనికి సంబంధించి నాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయి, కావాలంటే మీరు ఒక ప్రతినిధి బృందం నాతో రండి, నేను కూడా ఒక లాయర్ని పిలుస్తాను, కూర్చొని మాట్లాడదాం అని ఎంతవరకు అట్లాంటి కమ్యూనికేషన్ ఏమైనా చేసినట్టు కనిపించింది? అలాంటి కమ్యూనికేషన్ ఏం లేదు. అయిన తర్వాత ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో ఎవరైతే వాళ్ళు వివరిస్తలేరు, అది అది మెయిన్ సమస్య. గవర్నర్ గారిని ఏ విధంగా దీనికి అసెంబ్లీ దానికి కానీ ఇక్కడ ఇప్పుడు గవర్నర్ ఏది ఏదన్నాడు, ఎస్ ఎవరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగితే ప్రతిపక్షపరంగా హక్కులు ప్రజలకు కూడా ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలకు ఉంటాయి. వాటిని ఒక్కసారి పార్టీకైనా బీజేపీ కాదు, కమిటీలు కానీ కాంగ్రెస్ కానీ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ముఖ్యమంత్రి ఎవరికి అవైలబుల్ ఉంటాడు కాబట్టి అందరూ పోయి ఎవరు పోయినా గవర్నర్కి రిప్రెంట్, ఆయనకి ఏమైపోయింది మళ్ళీ అది హాము, నేను గవర్నర్ గారికి పోతున్నారు నేను ఎందుకు వీళ్ళు గవర్నర్ అపాయింట్మెంట్లు ఇస్తుందని, అంటే నువ్వు ఇప్పుడు ఆడ వహిస్తున్నారు రిప్రజెంటేషన్స్ మొదలు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన ఏదైతే రెస్పెక్ట్ ఇవ్వాలనో ఆ రెస్పెక్ట్ అనేది గవర్నర్ గారికి, గవర్నర్ రెస్పెక్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి కానీ వీరు ప్రతిపక్షాల పార్టీలకు ముఖ్యమంత్రి గారు ఏ రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళని ఎవరిని ఇప్పటి వరకు అఖిల పక్షానికి కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రతిపక్షాలకు ఒకసారి అప్పటి అవన్నీ కూడా సమస్యలు రెండు దిక్కులకి వెళ్ళి ఉంటే అయిన తర్వాత ఈ బిల్లులన్నింటిని కూడా ఇంట్లో ఉన్నవన్నీ ఎమర్జెన్సీలు ఏం లేవు పెద్ద. ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇప్పుడు ఏమైనా వీళ్ళు చెప్పింది ఏదైతే బడ్జెట్ దాని మీద ఉందో ఇమీడియట్ పాస్ చేసి పంపించింది ఏమైతే ఏమైంది ప్రజలకు